వైఎస్ఆర్సీపీ అనేది రాజశేఖర రెడ్డి గారి పరిపాలనకి కొనసాగింపుగా, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 5 సంవత్సరాల 4 నెలలు ముఖ్యమంత్రిగా అటు అభివృద్ధి సంక్షేమం, ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నక్సల్స్ ఫ్రాక్షనిజం లేదంటే స్టాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాన్ని అందించేటటువంటి అన్ని రకాల పథకాలు, రేషన్ కార్డు అయితేనేమి ఇళ్ళు అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు సమాజంలో తీసుకొచ్చారు. ఆయన అకాల మరణం సంభవిస్తే దాన్ని కొనసాగింపుగా ఆశయాలను కొనసాగించడానికి జగన్ గారు పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. దీంట్లో ఎవరికి పెద్దగా అనుమానం కానీ అపోహ కానీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అయితే పవన్ కళ్యాణ్ అలా మాట్లాడటం అనేది చాలా వింతైనటువంటి వ్యవహారం. ఎందుకంటే ఆయన పెట్టి జనసేనని ఎప్పుడైతే టీడీపీ తోటి ఒక విస్తృత స్థాయిలో ఆయన పార్టీకి సపోర్ట్ చేసే వ్యవస్థ ఏదైతే ఉంటుందో, అటు కాపు సామాజిక వర్గం కావచ్చు, జనసేనలో ముఖ్యంగా అలానే ఆ భావజాలాన్ని సమర్థించే వ్యవస్థలు వ్యక్తుల్ని సంప్రదించకుండా చర్చించకుండా నైట్కి నైట్ వెళ్ళి రాజమండ్రిలో జైలు దగ్గర తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాడు. ఆ రోజే ఆయన కోర్ జనసేన వ్యవస్థ యొక్క సమాజం యొక్క మద్దతు కోల్పోయాడు. ఇది నేను చెప్పేటటువంటి మాట కాదు, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి భాషలోనే నన్ను మోడీ గారు అర్థం చేసుకున్నారు, మీరు అర్థం చేసుకోలేదనే మాట వాళ్ళ కార్యకర్తలని సముదాయించే ప్రయత్నం, బొజ్జుగించే ప్రయత్నం, లేదంటే అప్పుడప్పుడు ఆయన హెచ్చరించడం కూడా చేస్తున్నాడు. అంటే తను తీసుకున్నటువంటి నిర్ణయానికి భిన్నంగా ఉంది తనతో పాటు ఉన్నటువంటి వ్యవస్థ, జన సైనికులు కింద సమర్థించే వ్యక్తులు అనేది ఆయనే డైరెక్ట్గా ఒప్పుకున్నటువంటి విషయం.